గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం రోజున మాత్రం కొంతమేర పెరిగి షాక్ ఇచ్చాయి. గత 7 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1520 మేరకు తగ్గింది. కాగా నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10,000 మేర పెరిగింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10,000 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టడం మరలా పెరగటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా పడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ గోల్డ్ సిల్వర్ ధరల్లో వారం రోజులుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ చూస్తే గోల్డ్ రేట్స్ క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. జూన్ 21న బంగారం ధరలు గమనిస్తే 22 క్యారెట్ల బంగారం ధర 67,150, 24 క్యారెట్ల బంగారం ధర 73,250 ఉంది. ఈ పసిడి ధరలు శనివారం నాటికి 22 క్యారెట్ల గోల్డ్ 66,160, 24 క్యారెట్ల బంగారం 72,170 కొనసాగుతుంది. విశాఖపట్నం విజయవాడ నగరాల్లోనూ ఇదే ధర ఉంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,310, 24 క్యారెట్ల ధర 72,340 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 66,160, 24 క్యారెట్ల 72,170. చెన్నైలో 22 క్యారెట్లు 66,670, 24 క్యారెట్లు 72,730. బెంగళూరులో 22 క్యారెట్ల రేటు 66,160, 24 క్యారెట్ల 72,170 ఉంది. హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ నగరాల్లో 22 క్యారెట్లు 66,160 ఉంది, 22 క్యారెట్లు 72,170 ఉంది. ఇక వెండి ధరలు మాత్రం తగ్గాయి. గత వారం రోజులుగా వెండి నేల చూపులు చూస్తుంది. శనివారం కిలో వెండి ధర 89,900 చేరింది. నిన్నటితో పోల్చితే దాదాపుగా 100 మేర తగ్గింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 94,400 కొనసాగుతుంది. ఢిల్లీలో వెండి కిలో 89,900, ముంబైలో 89,900, బెంగళూరులో 89,400, చెన్నైలో 94,400, హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో 94,400 ఉంది.